హాయ్ ఫ్రెండ్స్, చికెన్ సెంటర్కి అయితే వచ్చాను కోళ్ళు తీసుకోవడానికి. ఫ్రెష్ కోళ్ళు దొరుకుతాయి ఇక్కడ మన ఇండియా టైప్లోనే. అక్కడే హలాల్ చేసి అక్కడే డ్రెస్సింగ్ చేసి కొట్టిస్తారు. కోడి కట్ చేసే విధానం చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉంటుందో. అది కనిపించిందే తుండు ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదే కటింగ్ చేసే విధానం చూడండి ఎట్లా ఉందో. ఇవి పెద్ద కోళ్ళు కూడా కావు ఫ్రెండ్స్, ఇది 1 కేజీ లోపలే ఉంటుంది. ఈ ఒక్క కోడి కాస్ట్ వచ్చి 1.5 రూపా కువైట్ కరెన్సీలో, అదే మన ఇండియా డబ్బులు అయితే 305 రూపాయలు అవుతుంది. మేమైతే 2 కోళ్ళు తీసుకున్నాము. ఈ చికెన్ తీసుకుని పలావ్ వండబోతున్నాం ఫ్రెండ్స్, చూపిస్తాను పలావ్ వండే విధానం. టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చికెను దాల్చారు కోసము ఉడకబెట్టిన బేడలు దబరా పెట్టుకుని నూనె వేసుకుని దాంట్లో స్పైసెస్ వేసుకొని ఆకు లవంగ్ చెక్క వేసుకొని ఎర్రగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఎర్రగడ్డలు దోరగా చేసుకోవాలా ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలా. ఎర్రగడ్డలు అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలా. అల్లం పచ్చి వాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలా. టమాటాలు మగ్గిన తర్వాత ఈ చికెన్ అనేది దాంట్లో వేసుకోవాలా. దానిపైన కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి కొంతసేపు ఉడకనివ్వాలా. కొంతసేపు ఉడికిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా దాని టేస్ట్ బట్టి వేసుకోవాలా. కాసేపు ఇంకా ఉడికిన తర్వాత పెరిగేసుకోవాలా ఫ్రెండ్స్. పెరిగేసిన తర్వాత కాసేపు ఉడకనిచ్చి ఇంకా బియ్యానికి సరిపోయే నీళ్ళు వేసుకోవాలా. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో దానికి 1 గ్లాసు అర్థం నీళ్ళు వేసుకోవాలా. ఆ నీళ్ళు వేడైన తర్వాత, మరిగిన తర్వాత ఈ బియ్యం అనేది దాంట్లో వేసేయాలా. వేసేసి ఉడకనివ్వాలా. అప్పుడు ఈ విధంగా బిర్యానీ అనేది తయారైపోతుంది. దాల్చార విధానం చూద్దాం. ముందుగానే ఉడకనబెట్టిన బేడల్ని ఈ విధంగా దంచాలా, ఎత్తగా దంచాలా. పండు ముందుగా నానబెట్టుకుని ఉండాలా. ఒక బొగన పెట్టుకుని నూనె వేసుకుని ఎర్రగడ్డలో వేసి దాంట్లో కాసేపు మగ్గనివ్వాలా. ఆ ఎర్రగడ్డలో కొంతసేపు మెత్తబడిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలా. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలా. టమాటాలు జ్యూసీగా అయిపోయిన తర్వాత దాంట్లో ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కారం పొడి, అది వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలా. తర్వాత ఈ బేడలు దంచుకునే బేడలు దాంట్లో వేసేయాలా. ఐదు నిమిషాలు ఉడకనిచ్చి నానబెట్టుకున్న మనం చింతకాయను రసం దాంట్లో వేసేయాలా. వేసిన తర్వాత దాన్ని అట్టే వదిలేయాలా అది మరిగే వరకు. ఇప్పుడు దాల్చా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ అది తీసేసాము, ఒక బొగనాలు వేసుకున్నాము. బాగానే ఉన్నావు లే, వల్ల మాదిరి షేక్ నైట్ డ్యూటీ లేదు నువ్వు డ్యూటీ మేము చదవాలా. రాత్రి కూడా సోయా వస్తాను. ఒక రవ్వ ఇడియ్యా దోపర్ నేను మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు.